పెద్దలు సత్యవ్రత శాస్త్రి గారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని సవినయంగా సాదరంగా ఆహ్వానించింది. వారు సంస్కృత జ్ఞానపీఠ పురస్కార శోభితులు, మనం సత్కరించుకుంటున్నాం. వారు ఇప్పుడు ఆశీర్వదిస్తారు, అభినందిస్తారు ఈ ప్రక్రియను, ఈ ప్రయత్నాన్ని. ఓం సన్నో మిత్ర సంవరుణ సన్నో భవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణురుక్రమ నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. మాన్యాః మంత్రివర్యాః, శ్రీమంతో నాగేశ్వరరావు మహాభాగాః, పరమాదరణీయాః సాహిత్యకర్తృషు మూర్ధన్యాః ఆచార్య ఇనోక్ మహాభాగాః, అన్యే చ సముపస్థితాః మంచస్థాః సాహిత్య రచయితారః, అత్ర భవంతశ్చ సర్వేపి అత్ర సముపస్థితాః, మహానయం ఆనందావసరః. అద్య మమ ఉపస్థితస్య కృతే ఉత్సవ ఇవ. విశ్వ తెలుగు సమ్మేళనస్య ఆయోజనం తెలంగాణ శాసనేన యత్ కృతం తదర్థే తెలంగాణ శాసనం సర్వథా వర్ధాపనమర్హతి ఇతమే దృఢో విశ్వాసః. తెలుగు భాషాయాం మహాన్ శబ్దరాశి సంస్కృతనిష్ట ఏవ. అహం పునఃస్మరామి నన్నయ్యా మహోదయానాం కించిత్ కావ్యాంశం. తత్ర సర్వథా సంస్కృతమేవ ప్రతిభాతి. యథాహం స్మరామి తేషాం కవివర్యాణం వచాంసి అత్ర ఉద్ధర్తుమిచ్ఛామి. ఆంధ్ర భాగవతం ఇతి గ్రంథే తై ఉక్తమాసీత్ హరిభక్తివర్జిత వ్యర్థ సంసారముల్. హరిభక్తివర్జిత వ్యర్థ సంసారముల్ అంధేందూదయముల్ బధిర మధురారావముల్ భస్మహవ్యవాహముల్ హరిభక్తివర్జిత వ్యర్థ సంసారముల్. తరి ఇదం తెలుగు కావ్యం సంస్కృత కావ్యమేవ ప్రతిభాతి. సంస్కృతస్య తెలుగు భాషయా అతీవ నేదీయాన్ సంబంధః. తెలుగు భాష భారతీయ భాషాసు మహనీయతమ. సంప్రతి లోకభాషామాశ్రిత్య అత్ర భవతాం పురతః కించిద్ వక్తుమిచ్ఛామి. విశ్వ తెలుగు సమ్మేళన్ కా ఆయోజన్ కర్ తెలంగాణ శాసన్ నే ఏక అత్యంత మహత్వపూర్ణ కార్య కియా హై. భారత్ కి భాషాఓ మే తెలుగు కా బహుత్ మహత్వపూర్ణ స్థాన హై. ఇస్కా వాంగ్మయ బహుత్ సమృద్ధ హై. అనేక కవియో నే లేఖకో నే కహానీకారో నే ఉపన్యాసకారో నే ఇసే అప్ని రచనాఓ సే సమేధిత్ కియా, పుష్పిత్ కియా, పల్లవిత్ కియా. విశ్వభర్ మే కరోడో కి సంఖ్యా మే తెలుగు భాషీ హై. తెలుగు భాష పర్ బహుత్ హీ హమే ధ్యాన్ దేనే కి ఆవశ్యక్తా హై. ఇస్కి శ్రీవృద్ధి కి మే మన్ సే కామనా కర్తా హూం. తెలుగు భాష
बढ़े, तेलुगु का वांग्मय जो है और अधिक से अधिक समृद्ध हो, इसने अपने लिए एक स्थान बना लिया है विश्व की भाषाओं में, केवल भारत की भाषाओं में नहीं, विश्व की भाषाओं में तेलुगु वांग्मय का एक विशिष्ट स्थान है। इसकी निरंतर समृद्धि की मैं प्रभु से प्रार्थना करता हूँ और तेलुगु शासन को बार बार जो है मैं साधुवाद देता हूँ कि उन्होंने विश्व तेलुगु सम्मेलन का आयोजन किया।